అనుమతిస్తే పాదయాత్ర చేస్తానంటూ జనసేన నేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత అంబటి రాంబాబు. 2 కిలోమీటర్ల నడవలేని పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి రాజధానికి నడుస్తారా అంటూ ఎద్దేవా చేశారు. పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ డిపాజిట్లు కోల్పోయిందని ఆయన, 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోతే కొంపలు మునిగిపోతాయని ప్రశ్నించారు. క్రిస్టియన్ మతం గురించి గొప్పగా చెప్పిన పవన్ ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు అంబటి. పవన్ కళ్యాణ్ భార్య పిల్లలు క్రిస్టియన్స్, మరి పవన్ కళ్యాణ్ హిందువునా క్రిస్టియనా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బాపిస్ట్ మతం తీసుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన క్లరేషన్ తీసుకున్నారా అని ప్రశ్నించారు. పవన్ స్థిరత్వం లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు. మరోవైపు చంద్రబాబు కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు గుర్తుకొచ్చినట్టు ఉన్నాయని మండిపడ్డ వైసీపీ నేత, అమరావతి రాజధాని గురించి ఏనాడు ప్రతిపక్ష పార్టీతో చర్చించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశానికి రాజకీయ పార్టీలు పెద్దగా స్పందించలేదని కామెంట్ చేసిన అంబటి, రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ గ్రాఫిక్స్ చూపించారని సెటైర్లు వేశారు. రాశిమిత్రుడు, దత్తపుత్రుడిగా ఉన్నటువంటి ఆయన, మీ అందరికీ తెలుసు ఒక సావిత్రం ఉన్నది పూర్వం, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందట, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతూ ఉంటుందట. అన్నీ ఉన్న మేము జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలన చేస్తుంటే ఏమీ లేని ఆయన ఎగిరెగిరి పడతా ఉన్నాడు. అన్ని చోట్ల పోటీ చేశాడు ఆయన, 2 చోట్ల పోటీ చేశాడు, 2 చోట్ల ఆయన ఓడిపోయాడు, 2 చోట్ల డిపాజిట్ కోల్పోయాడు, 1 సీటు మాత్రమే గెలిచాడు. ఏమీ లేని ఆయన 10 రోజుల నుంచి ఎగిరెగిరి పడతా ఉన్నాడు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, మతం గురించి మాట్లాడతాడు, కులం గురించి మాట్లాడతాడు, ఏదో మార్కెట్ యార్డ్లోకి వెళ్ళేదో మాట్లాడతాడు, ఉల్లిపాయ దగ్గరికి వెళ్ళేదో మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సార్థక నామధేయుడు పవన్ కళ్యాణ్, సార్థకంగా నామధేయాన్ని చేసుకున్నారు. ఎవరు పెట్టారో ఎప్పుడు పెట్టారో నాకు తెలియదు, కానీ నిజంగా ఆయన తల్లిదండ్రులు పెట్టారో లేక సినిమాల్లోకి వచ్చిన తర్వాత పెట్టారో, పవనం కళ్యాణం ఆ 2 పార్టుకు మాత్రం చాలా న్యాయం చేశాడు. మొదటి పార్ట్ ఉంది పవన్ గాలి, ఇవాళ గాలి మాటలు చెబుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే అక్కడ గాలి మాటలు తప్ప 2 మాటలే లేవు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా గుర్తించడట. అబ్బా, మీరు గుర్తించకపోతే ఏమైపోద్ది అబ్బా, నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి 50% పైచిలుకుగా ఓట్లు సాధించి 151 సీట్లు గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం 1 సీటు గెలుచుకొని 2 చోట్ల ఓడిపోయినటువంటి జనసేనాని గుర్తించకపోతే ఏమైపోతుంది? ఏమైనా కంగారు అయిపోతుందా? రాష్ట్రం రాజకీయంగా ఉంది, దెబ్బతినిపోతుందా? నాకు అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు? అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు గెలవడానికి, మేమందరం కూడా శాసనసభ్యులు కావడానికి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడానికి కూడా ఆయనే కారణమట. ఆయన, చంద్రబాబు నాయుడు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే మాకు అసలు దిక్కే ఉండేది కాదట. అయ్యా, కలిసి పోటీ చేస్తే తెలిసేది, ముగ్గురిని కట్టగట్టి మహాసముద్రంలో పడేసేవారు. ఏం నాకు అర్థం కాలేదు. అది నాకు చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పిట్టల దొరలని వచ్చేవాళ్ళు మన తిరునాళ్ళలో, తెలంగాణలో అయితే వాళ్ళని తుపాకీ రాముడు అంటారు. ఈ పిట్టల దొర తుపాకీ రాముడిని మరిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారికి తాబేదారుగా ఉన్నటువంటి ఈయన కథలు చెప్తూ ఉన్నారు. అదేమంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. ఆయన మమ్మల్ని గుర్తించడట, ఆయన వల్లే మేము గెలిచామట, మళ్ళీ ఇంకో పెద్ద మాట మాట్లాడుతున్నారు, రైతులకు న్యాయం జరగకపోతే నేను ఊరుకోను, నేను సహించను, రాయలసీమ వెళ్ళి రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తాను అని ఊగిపోతా ఉన్నాడు. మొన్న రాజధానిలో ఇసుక వ్యవహారం తేలకపోతే రాజధాని మొత్తం నడుస్తాను అన్నాడు. మళ్ళా నిన్న అంటున్నాడు రాయలసీమ మొత్తం నడుస్తాను అంటున్నాడు. అదేది లాంగ్ మార్చ్లో 2 కిలోమీటర్లు నడవలేని వాడివి రాయలసీమ నుంచి నడుస్తావా, రాజధాని నడుస్తావా? నడువు నీ సంగతి ఏంటో తెలియద్ది. రాయలసీమలో నడు, రాజధాని నడు, అవసరమైతే రష్యా దాకా నడు, ఎవడ కాదన్నాడు, నేను నడుస్తాను నడుస్తాను నడుస్తానంటే ఏమిటి నడి